వీడు చెప్పేది నిజమేనా? నమ్మలేకపోతున్నారా? ఒరేయ్, ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడావా? ఆ అమ్మాయి నీతో మాట్లాడిందా? సైలెంట్గా ఏదైనా రియాక్షన్ అన్న ఇచ్చిందా? అది లేదా? ఇది వేస్ట్ పార్టీరా, నువ్వు తినడానికి వేరే ఫిగర్ చూసుకో. బాబా, ఇంతవరకు నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడానా? కాలేజీలో అమ్మాయిలకి ఏం తక్కువ? చిదంబరం నుంచి వచ్చింది సెంబర్తి, జబర్దస్త్గా ఉండేది. ఆ కేరళ అమ్మాయి పేరేంటి? సరళ, బ్యూటీ ఆఫ్ ది కాలేజ్. వీళ్ళతో ఎప్పుడు నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడగలను. నన్ను ఇంతవరకు ఎవరు ఇలా డిస్టర్బ్ చేయలేదు. ఈ అమ్మాయి నన్ను టోటల్గా అప్సెట్ చేసిందిరా. ఇదో రాకాసి. కాదు బాబా, షీస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. అందమైన ఆ మొహం, నుదుట్లు నా బొట్టు, సున్నితమైన వేళ్ళు, బ్యూటిఫుల్ ఫీట్. షీస్ ఎ వెరీ క్లాసిక్ ఉమెన్ రా మామా. ఐఎమ్ సారీ రా, నన్ను క్షమించరా. ఏ నువ్వు వర్ణిస్తుంటే అందాన్ని నేను ఆస్వాదించారా? మరేంట్రా, బొట్టు అంటావు, మొహం అంటావు, వేర్లు అంటావు, సరే ఏదో ఒకటి, వీటిల్లో ఒక్కటి కూడా నీకు టాలీ అయ్యే మ్యాటర్లా లేదురా. ఇదొకటే కాదు మామా, ఇంకో విషయం చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. నువ్వు ఇంతవరకు చెప్పిందే నేను నమ్మలేదురా. చెప్పు మామా, నువ్వేం చెప్పినా నమ్ముతాం. నన్ను నువ్వు మగాడివి కాదన్నా నమ్ముతాం. రే, అది నిజమే కదరా, కోపడకే. రే అటు చూడు. ఏంటి మా? వదిన పక్కన ఐటెం ఉంది, అది ఓకేనా? అది అవుట్ ఆఫ్ ఫోకస్ మామా. దాంది ఉందిరా, ఫోకస్ చేసేద్దాం. జజ 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 జ వచ్చేసాడు రా. రెడీయా? ఏంటి ఇది, ఏమి కనపట్టలేదు? ఇన్విజిబుల్ మ్యాటర్. రే, ఇంకా తీయలేదురా. ఓ, టెన్షన్ పెట్టకరా, తీయరా తీయరా తీయరా. ఆ టంబ్లర్ యా ఆరి దుర్మార్ కూడా వైన్ షాప్ లో కొట్టేసావా? లేదురా అమ్మాయి, లిప్స్టిక్ రా. ఇదా అమ్మాయి నీళ్లు తాగిన గ్లాస్. ఆగట, ఏంట్రా మూడు జాతులు పూనకం వచ్చిన వాళ్ళ తెగే కూర్చున్నారు. రే, నువ్వు దీనికి బదులు ఇంకో పని చేస్తుండాల్సింది. తను ఫుడ్ కొట్టి వదిలేసి వెళ్ళిందే ఎంగిలాకు, దాన్ని కడిగి ఫ్రేమ్ కట్టించి ఇక్కడ వేలాడదీస్తే సూపర్ గా ఉండేది. ప్రేమ చిహ్నంగా ఎంగిలా కట్టించిన ఘనత లోకంలో నీ ఒక్కడికే దక్కేది. కాదు మామా, అది ఏంట్రా? కాదు మామా, ఆ రోజు గొప్పలు చెప్పావు, ఆడవాలంటే ఇష్టం లేదని, వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోనని, ఇప్పుడు నువ్వే వేస్ట్ ఎలా ఉన్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది మామా. ఏంటి? ఆ అమ్మాయి కాదంటే ఇవాళ మాత్రం వేస్ట్ కాదు, నీ లైఫే వేస్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం రా? తలవ కోట కొట్టి బొర్ర పడుకుందావా? బెస్ట్ మామా. లవ్కు ఐడియా ఎవరంటే నువ్వు డైలీ చేసే పని చెప్తున్నావు. ఏంటి? ఓకే, ఇప్పుడు అందరం పెట్టెలు సర్దుకుందాం, బెంగళూరు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి వదిన వెతికి పట్టుకుందాం. రీసెర్చ్. ఏమవుతురా? ఏ రే, లవ్ చేస్తే మనసు ఏదో పులకించి పరుగులు తీస్తుందంటారే, ఇప్పుడే స్లోగా పరుగు మొదలైంది. అది ఇంకొంచెం స్పీడ్ అవని నాకు ఫీలింగ్ బాగా నచ్చింది. బ్యాంగ్లో ఇంకొన్నాళ్ళ తర్వాత. ఓకే, అదిగో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? పర్వాలేదు, దగ్గరికి రండి. ఇది మీ సెల్ ఫోనా? యా. బిల్లు కరెక్ట్గా కడుతున్నారుగా? యా. ఏమీ లేదు, ఇంట్లో మా పాము కొంటూ బాగోలేదు, రెండో చెప్పాడు. కడసారి ఒకసారి మాట్లాడతాను, మీ ఫోన్ ఇస్తారా? ఓకే, ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్. నో ప్రాబ్లమ్. ఊరికి కొత్తగా వచ్చారనుకుంటా, అడగగానే ఇచ్చారు, మాట్లాడతానే. హలో, ఎవరు? పెప్సీ ఉమెనా? మీరు ఎలా ఉన్నారు? నాకు సఖీ పిక్చర్ నుంచి ఒక సాంగ్ వినిపిస్తారా? ఏ సాంగ్? ఉండండి, నా ఫిగర్ అడిగి చెప్తాను. ఏ సాంగ్ అడుగుదాం? మీ బామ్మకి సీరియస్గా ఉందని ఉమ్మతో మాట్లాడతావా? అవునండి, మా బామ్మ పేరు కూడా ఉమ్మేనండి. యు సెడ్ పెప్సీ ఉమా? అవునండి, ఆవిడ పెప్సీ తాగి నాకు చక్కగా ఉమ్మ ఇస్తుంటుంది, అందుకే అన్నాను. కాసేపు ఎంజాయ్ చేశాను. వచ్చావా? ఆ అమ్మాయిని ఏమని అడిగావు? రే, ఈ టై షర్ట్కి మ్యాచ్ కాలేదురా, టై ఉంచి షర్ట్. ఆ అమ్మాయిని ఏమని అడిగావు? ఆ అమ్మాయి టైం అడిగాను మామా. అదే అనుకున్నాను. ఎవరో తెలుసా అమ్మాయి? ఎవరు? మా ఎండి డాటర్. ఏమైనా తప్పుగా మాట్లాడావా నా ఇమేజ్ పోతుంది. లేదు మావా, నీ ప్రమోషన్ గురించి మాట్లాడాను. నువ్వు నా ప్రమోషన్ గురించి మాట్లాడావా? రే, నా వర్త్ ఎంత తెలుసా నీకు? ఎంతేంటి? $10,000. ఏం తల్లిరుగుతుందా? నేను ఇంతవరకు వెంకటేశ్వర స్వామి డాలర్ ఒక్కటే వేసుకున్నారా? అది తప్ప నాకు ఇంకే డాలర్ తెలియదు. ఎవరు? ఆ టీనేజ్ గర్ల్స్ మన ఇద్దరికి ఎంత బెండ పిచ్చాడుతున్నారో. ఓవర్టేక్ చైనా వద్దురా, వాళ్ళు పడితే పైకి లేపడానికి 100 మంది వస్తారు, కానీ మనం పడితే నలుగురు మాత్రం వస్తారు, అది చివరిలో. అబ్బో, నీకు జనరాలజీ పెరిగింది మావా, పడింది రెట్. హలో, ఏదో రేసుల్లో వెళ్తున్నట్టు వెళ్ళారు, ఇప్పుడు సిగ్నల్ పడగానే ఆగారు, అందుకే నిదానం ప్రధానం అన్నారు. షట్ అప్. ఇట్స్ ఆల్ రైట్. సిగరెట్ తాగుతారా? నో. వెరీ గుడ్. సిగరెట్? ఐ స్మోక్ ఓన్లీ బీడీ. తాగితే నోరు గబ్బు కొడుతుంది. బిస్కెట్ అయితే గబ్బు తెలీదు. రా.
అమ్మాయిరా సిగ్నల్ ఇచ్చారా బెంగళూరు అమ్మాయి అయ్యో ఇది ఎక్కడ ఉంది అమ్మా అయ్యో ఇదేంటి లారీ వానర్ ఫోటో ఇక్కడ ఎలా తీశారు నిమ్మకాయ ఉంది నిమ్మకాయ నిమ్మకాయ జిల్లుంటేనా ఒరే బ్యాలెన్స్ ఇంట్లో చెప్పొచ్చావా ఆ ఫ్లైట్ లో ఫోన్ ఎడుతాను ఇంట్లో చెప్పి రావడానికి పోయి పని చూసుకోవయా నైట్ సిటీ కేబుల్ యాక్షన్ ఫిల్మ్ తీసుకొచ్చి లారీ క్యాప్లు ఏం చేస్తున్నావా నువ్వు మాత్రం ఏంటో దిట్టంగా మందు కొట్టి మిడ్ నైట్ మసాలా చూసుకుని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసి బండి మీద ఎక్కించావు కదా ఆ నిమ్మకాయ తీసావా ఇక్కడ వేలాడుతుంది వేస్ట్ గా పడింది కదా అని తింటున్నాను సరే దీన్ని ఎక్కడెందుకు వేలాడదీసావా లారీ బాగా తిరగాలని వాంటర్ ఎలాంటి తీసాడా దుర్మార్గులారా లోపల 750 స్పేర్ పార్ట్స్ ఉన్నాయిరా వాటి వల్ల తిరగని బండికి నిమ్మకాయ వల్ల తిరుగుతుందా మిమ్మల్ని చేంజ్ చేయడం నా వల్ల కాదురా నిన్ను చేంజ్ చేస్తాను చూడు అడుగు వచ్చాడు మ్యాప్ వేయడానికి నన్ను కూడా కలిపేసుకో ఏం జరిగింది ఇక్కడ ఏం లేదు సార్ నేను ఇతను పాత స్నేహితులం సడన్ గా కలుసుకున్నాం అందుకని బండిని లారీ కింద పార్క్ చేసి మాట్లాడుకుంటున్నాం పార్కింగ్ గా గుద్దారు సార్ గుద్దావా అవునండి ఇందా చూస్తాకండి లైసెన్స్ తీ లైసెన్స్ సార్ కొంచెం టైం ఇవ్వండి త్వరగా తీసుకుంటాను ఏంటి లైసెన్స్ లేదా అవును సార్ చూడండి సార్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు బేవర్స్ గాడు ఆ వీడు ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పొచ్చాడు సార్ వీడు క్లీనర్ సార్ వీడికి లైసెన్స్ లేదు బండికి పర్మిట్ లేదు సార్ డ్రైవర్ ఎక్కడ దాకపడున్నాడు బండి నెంబర్ చెప్పు నెంబర్ అండి అయ్యా ఏపీఏ 5678 ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నెంబర్ అది నా బండి నెంబర్ అవును నీ బండి నెంబర్ చెప్పు అది కింద షెడ్ లో రష్ తీసుకుంటుంది అది ఎందుకండి బండి నువ్వేగా డ్రైవ్ చేసింది నేను ఎక్కడ డ్రైవ్ చేశాను లిఫ్ట్ అడుక్కుని వచ్చానయ్యా ముందు కూర్చుని ఒక ఎనిమి డ్రైవ్ చేశాడు ఏమిటి ఎనిమియా అవును ఫిగర్ చూడగానే ఫ్రెండ్ వదిలేసేవాడు ఎనిమే కదండి అయ్యా సరే సరే కేసు బుక్ చేసి తప్పట్లేదు కేసా అయ్యో ఇలాంటి టైంలో 1 2 3 ఏమయ్యా చేపదికి 3 రూపాయలు అప్పిస్తావా సిగ్నల్ లో ఈయనే తీసుకున్నాడు తీసుకుంటాడు కలెక్ట్ చేయడంలో కింగ్ కదా ఏంటి కోర్టులో ఫైన్ కడతావా నాకు ఐజీ బాగా తెలుసు నమస్తే బట్ వర్క్ నేను అస్సలు తెలియదు